ఈరోజు జాన్ యాంకర్బర్గ్ షోలో డాక్టర్ రవి జాకరాయిస్ నాస్తికులకు జవాబు చెబుతారు. రవి ఇండియాలో పుట్టి పెరిగిన ఇతడి పూర్వీకులు ఉన్నత హైందవ కులంలో పూజారులుగా ఉండేవారు. అయితే ఒకరోజున ఇతడు యేసు వాక్యాన్ని విని క్రైస్తవునిగా మారిపోయాడు. ఆ తరువాత ప్రపంచంలోని ఉన్నత క్రైస్తవ మత సమర్థవాదులలో ఒకరిగా ఎదిగి 70కి మించిన దేశాలలో పర్యటించి అనేక ఉన్నత స్థాయి యూనివర్సిటీలలో హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్, డార్ట్మౌత్, జాన్ హాప్కిన్స్ ఆక్స్ఫోర్డ్ వంటి యూనివర్సిటీలలో ప్రసంగించారు. శాంతి ఒప్పందాన్ని రాసిన రచయితల ఎదుట దక్షిణాఫ్రికాలో ప్రసంగించారు కూడా. లెనిన్ సైనిక అకాడమీలోను, మాస్కోలోని జియో పొలిటికల్ స్ట్రాటజీ కేంద్రంలోని సైనికాధికారుల ఎదుట కూడా మాట్లాడారు. న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్ సాంవత్సరిక ప్రార్థన ఉదయాహారపు కూడికలలో ఇతను 3 సార్లు బోధించాడు. ఒథావా, కెనడా, లండన్, ఇంగ్లాండులలో జరిగే జాతీయ అల్పాహార ప్రార్థన కూడికలలో కూడా ఇతను 10 సార్లు ప్రసంగించారు. వాషింగ్టన్ డీసీలోని సిఐలో కూడా మాట్లాడారు. ఈ జాన్ యాంకర్బర్గ్ షోలో మాతో కలుసుకోండి. మా ప్రోగ్రాంకు ఆహ్వానిస్తున్నాం. నా పేరు జాన్ యాంకర్బర్గ్. ప్రోగ్రాం చూస్తున్నందుకు ధన్యవాదాలు. మీ స్నేహితులు ఈ ప్రోగ్రాం గురించి, మా అతిథి గురించి మీకు చెప్పి ఈ కార్యక్రమాన్ని చూడమనుంటారు. నేను మిమ్మల్ని ప్రోగ్రాంకు ఆహ్వానిస్తున్నాను. మీకు ఎటువంటి నిరాశ కలగదని హామీ ఇస్తున్నాను. నేటి మన అతిథి ప్రఖ్యాత క్రైస్తవ సమర్థనవాది రవి జాకరియాస్. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ఇతను పర్యటన చేసి అనేక ఉన్నత విశ్వవిద్యాలయాలలో ప్రసంగించారు. విద్యార్థులు వేసే జీవిత సంబంధిత క్లిష్ట ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. తార్కికంగాను ప్రేమగాను జవాబులిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక స్థలాలలో ప్రభుత్వోద్యోగులతో మాట్లాడుతున్నారు. ప్రతి ఏడాది యుఎన్ జనరల్ అసెంబ్లీలో, న్యూయార్క్లో జరిగే యునైటెడ్ నేషన్స్ సభల్లో ప్రార్థన అల్పాహార కూడికలలో కూడా ఈయన ఎన్నోసార్లు ప్రసంగం చేశారు. ప్రజలారా, ఈ కార్యక్రమాన్ని మేము 206 దేశాలలో టీవీలలో చూస్తున్నాము. దీన్ని అనేక భాషల్లోకి అనువదిస్తున్నాం. వచ్చే వారాలలో విద్యార్థుల ప్రశ్నలకు జవాబులనిమ్మని నేను రవిని అభ్యర్థించాను. మొదటిగా దూరపు తూర్పు ప్రాంతాలలోని విద్యార్థులతోటి మాట్లాడతాం. ఆ తరువాత మధ్య ప్రాచ్యపు విద్యార్థులతోటి మాట్లాడతాం. ఆ తర్వాత యూరప్ విద్యార్థులతో 1 వారం, ఇంకా అమెరికా విద్యార్థులతో కూడా. మీకు ఇది ఆనందాన్నిస్తుందని అనుకుంటున్నాను. మీరేమంటారు? ముందు ఇతన్ని గురించి తెలుసుకోవాలి. ఇతను చెన్నైలో జన్మించారు. రవి, ప్రజలు అయోమయంలో జవాబుల కోసం వెతుకుతున్నారు. సరైన జవాబులు వారికి దొరుకుతున్నట్లుగా లేదు. అయితే యవ్వనంలో మీరు కూడా ఇలాగే ఉండేవారు. మిమ్మల్ని చెన్నైకి తీసుకెళ్ళండి. మీకప్పుడు యేసుక్రీస్తు బోధలు సరిగ్గా అర్థం కాలేదు. అయితే ఆ తరువాత మీరు యేసుక్రీస్తును విశ్వసించి ఆయన్ను రక్షకునిగా ఎలా అనుసరించగలిగారో ఇప్పుడు చెప్పండి. మొదటిగా మీతో కలవడం సంతోషం జాన్. ఎన్నో ఏళ్లుగా మీతోటి స్నేహితం కొనసాగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అవును, మీరన్నది నిజమే. నేటి మన ప్రపంచంలో అయోమయం అనేది అధిక మోతాదులో ఉన్నది. ఇది ఒక సంస్కృతికి మాత్రం పరిమితం కాదు. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా నిజానికి మా ప్రేక్షకుల్లో అధిక భాగం యవ్వనస్తులుగానే నాకు కనబడుతుంటారు. విశ్వవిద్యాలయాల్లో, స్కూళ్లలో, ఎక్కడైనా సరే, ఎందుకంటే యవ్వనులే ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నీటి సంగతి తెలుసుకోవాలంటే చేపను అడగకూడదని ఒక చైనా సామెత చెబుతున్నది. మీరొక దానిలో పూర్తిగా మునిగిపోయినప్పుడు వెలుపలికి చూసి అర్థం చేసుకోవాలనే ఆలోచన మీకు కలగకపోవచ్చు, లేదా మీ పక్కన వాతావరణం ఎలా ఉన్నదని మీరు ఆలోచించకపోవచ్చు. ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే, బాహ్యంగా మీరు ఏదో ఒక దానిలో మునిగి ఉన్నా మనసులో వేధిస్తున్న దాని నుండి తప్పించుకుని పారిపోవడం కుదరదు. కనుక మీరన్నది నిజమే. నేను చెన్నై నగరంలో పుట్టాను. గతంలో దాన్ని మెడ్రాస్ అని పిలిచేవారు. అయితే కొన్నేళ్ల క్రితం ఆ పేరును చెన్నై అని మార్చివేశారు. బాంబే పేరును ముంబైగా మార్చారు. ఈ మార్పులు నేను గుర్తుంచుకోవాలి. నేను ఆ దక్షిణ నగరంలో పెరిగాను. మా అమ్మగారు చెన్నై నగరంలో పుట్టి పెరిగారు. మా నాన్నగారు దక్షిణం మూల కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఇద్దరు కూడా చెన్నైలో కలిసి అక్కడే పెళ్లి చేసుకున్నారు. నాన్నగారు మలయాళం మాట్లాడతారు, ఆ అమ్మ తమిళం మాట్లాడతారు. ఢిల్లీలో పెరిగిన నేను హిందీ మాట్లాడతాను. నాకు హిందీ, తమిళం వచ్చని చెప్తూ ఉంటాను. మలయాళంలో నాన్నగారు మాట్లాడే తిట్లు మాత్రమే నాకు వచ్చు. వాటిని నేను బయట మాట్లాడను. నాకు 3-4 ఏళ్ళు వచ్చే వరకు నేను చెన్నైలోనే ఉన్నాను. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయాను. అయితే చూడండి జాన్, ఇండియా మొత్తం మతాచారాలతో నిండి ఉందనే సంగతిని నేడు ప్రజలు ఏమాత్రం గుర్తించడం లేదు. ప్రజలు ఆచారాలతో జవాబులను వెతుకుతున్నారు. చరిత్రగతిలో వచ్చే సాంప్రదాయాలలోనూ మతాచారాల్లోనూ జవాబుల్ని వెతుకుతున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే హిందూ మతంలో మొత్తంగా 33 కోట్ల దేవతలున్నారని
హైందవ పండితులు తెలుపుతున్నారు. అయితే నేడు చాలా కొద్ది మంది మాత్రమే ఈ సాంప్రదాయాలను ఆచారాలను నిష్ఠగా పాటిస్తున్నారు. ఇటువంటి సంస్కృతిలో హిందూ మతంలోని ఉన్నత పూజారి కుటుంబం, కేరళ రాష్ట్రంలో ఉన్నత పూజారి కుటుంబం, నంబూద్రి కుటుంబంలో పుట్టే అదృష్టం నాకు దక్కింది. మా నాన్నగారు కేరళ, అమ్మ చెన్నై నుండి వచ్చారని నేను ఇందాక చెప్పాను. అయితే ఇలాంటి మత విషయాలకు నేనెప్పుడూ ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఎందుకని, చదువులో మంచి మార్కులు సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉండేవాణ్ణి. ఇండియాలో చదువుల్లో అధికమైన పోటీలు ఉన్నాయి. ఎక్కువ మార్కులు సంపాదించలేకపోతే ఇక పైస్థానానికి వెళ్లలేరు. కనుక అన్ని వైపుల నుండి మీపై ఒత్తిడే. ఇండియాలో విద్యార్థులపై అధిక ఒత్తిడి ఉంటుంది. అవును, పాస్ మార్కులు చాలవు, ఎక్కువ మార్కులు కావాలి. లిస్టులో మీ పేరు పైన ఉండాలి. నాకు ఎక్కువ మార్కులు రాలేదు. క్రికెట్ నా రక్తంలో ఉంది. క్రికెట్, టెన్నిస్ ఆడుతూ ఉండేవాణ్ణి. ఆటలంటే నాకు చాలా ఇష్టం, చదవడం అంటే విసుగొస్తుండేది. ఇలా సాగుతూ నేను మా నాన్నగారి కోపాన్ని భరించాల్సిన స్థితి వచ్చింది. ఎక్కువ మార్కులు రావడం లేదు, మార్కుల్లో వెనుకబడ్డాను. పెద్దల అంగీకారం కోసం ప్రయాసపడుతూ ఉండేవాణ్ణి. ఇండియాలో మరొక సంగతి, ప్రజలు సిగ్గుతో కృంగిపోతూ ఉంటారు. మీరు సాధించలేకపోతే సిగ్గుపడిపోయి ఎలాగైనా సాధించాలని కృషి చేస్తారు. ఇండియాలో ఆత్మహత్యలు పత్రికల్లో పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత విపరీత సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా బాలలు మిద్దెలపై నుంచి దూకుతుంటారు. ఒంటి నిండుగా కిరోసిన్ దెమ్మరించుకుని కాల్చుకుని చనిపోతూ ఉంటారు. నా ప్రియమిత్రుడు కూడా ఇదే పనిచేశాడు. కనుక ఇలాంటి సంస్కృతిలో నేను పుట్టి అష్టకష్టాలు పడుతూ పెరిగి పెద్దవాణ్ణయ్యాను. నా సోదరుడు సోదరీలు బాగా చదివేవారు, నేను తప్ప. మా కుటుంబంలో నేను ఒక్కడిని మాత్రమే ఓడిపోయాను. నన్నది చాలా బాధించింది. నేను ముంబై వెళ్ళాను, వెనక్కు కలకత్తా వెళ్తున్నాను. ఆయా మతాలకు చెందిన వారు వారి ఆచారాలను ఎంతో నిష్ఠగా పాటించడాన్ని నేను గమనించాను. అయితే ఇక్కడ మనస్ఫూర్తిగా చేస్తున్నా కూడా వాళ్ళింకా అయోమయంలోనే ఉన్నారు. వారికింకా జవాబు దొరకలేదు, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. దాన్ని గురించి మీరు వివరించండి. అవును, ఇండియాలోని పెద్ద మతాలు హిందూ మతం, ఇస్లాం, బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం, కొందరు బహాములు కూడా ఉన్నారు. అనేక మతాలు, క్రైస్తవ మతం చాలా తక్కువ శాతంలో ఉంది. చూడండి, క్రైస్తవ్యం అనేది చాలా ప్రత్యేకమైన మతం అని నేడు అనేకులు తలపోస్తూ ఉన్నారు. లేదు, ఇది నిజం కాదు. అన్ని మతాలు ప్రత్యేకమైనవే, అన్నిటికీ ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రత్యేకత అనేది లేకుంటే ఆ మతం స్థాపించబడి ఉండదు. అవి ఒక సంకల్పంతో కొన్ని ప్రత్యేకతలతో స్థాపించబడ్డాయి. జవాబుల కోసం వెతుకుతుండగా నాకు ఒక్క జవాబు కూడా దొరకలేదు. జీవితంలో శూన్యం, ఒంటరితనం, చదువులోనూ ఓటమి, అన్నిట్లోనూ కూడా. నాకు అప్పుడు ఒక్క క్రైస్తవ స్నేహితుడు కూడా లేడు. స్నేహితులందరూ కూడా, వారిలో పలువురు కుటుంబానికి, ఆచార వ్యవహారాలకు అధికమైన విలువనిచ్చే హైందవ కుటుంబాలకు చెందినవారు. నన్ను బాల్యంలో ఆ విధంగా పెంచారు. అయితే నాలోనికి శూన్యం వచ్చింది, జవాబులు లేవు. సాంప్రదాయం ఆచారం అనుసరించాలి, దీనివల్ల ఎలాంటి లాభం లేదని గ్రహించాను. విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. వివరించండి ఆత్మహత్య గురించి. నిజం చెప్పాలంటే చాలా ఏళ్ళు ఆత్మహత్య చేసుకోలేకపోయాను. మా అమ్మా నాన్నలకు నిజంగానే నా పరిస్థితి చాలా అవమానకరంగా ఉండేది. మా నాన్నగారు బాగా వృద్ధులైనప్పుడు నా భార్యను ఈ సంగతి అడిగి తర్వాత నాతో మాట్లాడారు. అది అవమానానికి సంబంధించింది. జీవితంలో తామెంత దిగజారిపోయారో ఎవ్వరూ ఒప్పుకోరు. మానసిక బలహీనతకు దీంతో ఎలాంటి సంబంధం లేదని నేను మీకు హామీ ఇస్తున్నాను. నాకు డ్రగ్స్ పుచ్చుకునే అలవాట్లు లాంటివి ఏవీ కూడా లేవు. జీవితపు అర్థం కోసమే అన్వేషణ. జీవితాన్ని సరిదిద్దుకోవాలనుకుంటే నా ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించడం లేదు. కాలేజీలో నేను నా క్లాసుకు వెళుతూ పక్కనున్న సైన్స్ ల్యాబ్లోకి వెళ్ళి అక్కడ రసాయనాలను ప్లాస్టిక్ సంచుల్లో పోశాను. అవేమిటని నాకప్పుడు సరిగ్గా తెలియదు. అయితే పాయిజన్ అని రాసున్న సంచుల్ని తీసుకున్నాను. వాటిని ఇంటికి తీసుకొచ్చి ఒక గ్లాసుడు నీళ్లలో వాటిని కలిపాను. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. బాత్రూంలోకి వెళ్ళి ఆ గ్లాసును చూస్తే దానిలోంచి నొరగలు బుడగలు మెరుస్తూ లేస్తున్నాయి. ఆ ద్రవాన్ని స్పూన్తో కలియబెట్టి గబగబా నేను తాగేశాను. ప్రారంభ దినాల్లో దురదృష్టవశాత్తు అంటూ నా కథ చెప్తూ ఉండేవాణ్ణి. అయితే ఒక డాక్టర్ నన్ను సరిదిద్దారు, అదృష్టవశాత్తు అని చెప్పమన్నారు. ఆ ద్రవం ఉప్పగా ఉన్నందున కడుపులో తిప్పింది. బాత్రూంలో ఉండగా నా శరీరంలోని తడి మొత్తం బయటికి రావడం ప్రారంభించింది. మోకాళ్లపై కూలిపోయాను, కేకలు వేస్తున్నాను. ఇంట్లో ఉన్న పనివాడు నా అరుపులు విన్నాడు. ఇంట్లో మరెవ్వరూ కూడా లేరు. అతనొచ్చాడు, తలుపులు విరగ్గొట్టాడో లేక నెట్టుకుని వచ్చాడో నాకు ఏమీ తెలీదు.
ఏం జరిగిందో సరిగ్గా గుర్తులేదు. అయితే నన్ను ఆ పరిస్థితిలో చూడగానే టాక్సీ తీసుకొచ్చి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఎప్పటికో నాకు స్పృహొచ్చి చూసినప్పుడు శరీరంలో తగ్గిన చెమ్మను సరిచేసేందుకు చేతుల్లో గుచ్చిన సూదుల్ని చూశాను. నా తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు. సరిగ్గా బ్రతకడం చేతగాని నాకు సరిగ్గా చావడం కూడా తెలియకపోవడం చాలా అవమానకరం. మునిపటికంటే తీవ్రంగా నన్ను నేను పరీక్షించుకుని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నా మనసులో అప్పుడే తీవ్రమైన మథనం ప్రారంభమైంది. ఒక వ్యక్తి మీ గదిలోకి వచ్చి ఏం చేశాడు? ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఇది దైవ సంకల్పమని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా నన్ను చూసేందుకు వస్తారని నేను అస్సలు అనుకోలేదు. నిజానికి ఆయన్ని నా గది వరకు ఎలా రానిచ్చారో కూడా తెలియదు. ఆయన ఒక పాస్టర్నని చెప్పుకున్నారేమో. చిన్న కొత్త నిబంధనను తీసుకొచ్చి చదివి వినిపిస్తానన్నారు. నా పరిస్థితి బాగాలేదు గనక అమ్మ చదవద్దన్నారు. అతను యోహాను 14వ అధ్యాయం తీశాడు. ఇక్కడ యేసు తోమాతో మాట్లాడుతున్నాడు. ఇండియాలో మొదట సువార్తను బోధించింది ఈ తోమాయే. తోమా అనేక శతాబ్దాల క్రితం మా పూర్వీకులు నంబూద్రిలకు సువార్త బోధించి ఉంటాడు. యోహాను 14వ అధ్యాయంలో యేసు నేను జీవిస్తున్నందున మీరును జీవింతురు అన్నాడు. నేనప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుని, యేసు నీవు నాకు జీవాన్ని ఇవ్వజూపుతున్నట్టయితే అది నాకు కావాలి అన్నాను. అది నన్ను పూర్తిగా మార్చేసింది. మునుపెన్నడూ నేను లోతుగా ప్రార్థన చేయలేదు. జీవమునకు కర్త యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగల జీవాన్నివ్వమని నేను ప్రార్థించాను. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. ఆ పాస్టర్ ఇచ్చిన బైబిల్ని చేతులతో నేను పట్టుకోలేకపోయాను. కారణం, ఒంట్లో నీరు తగ్గి బలహీనత ఎక్కువగా ఉంది. మా అమ్మ యాసతో బైబిల్ వచనాలను చదివిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ఆ తర్వాత మహానందం, నిత్య నూతనత్వంతో ఇప్పటి వరకు సాగిపోతున్న నా సువార్త ప్రయాణం మొదలయ్యింది. నిజమే, అనేక మలుపులు ఎత్తుపలాలు. అయితే దేవుని మ్యాప్ మీ హృదయంలో స్థిరంగా నిలిచి ఉంటే ఆయనతో ముందుకు నడవగలం. నా అతిథి రవి జకరియాస్, ప్రఖ్యాత క్రైస్తవ సమర్థనవాది. నాకు తెలిసినంత వరకు ఈయన ప్రసంగించినన్ని విశ్వవిద్యాలయాలలో మీరెవ్వరూ ప్రసంగించలేదు. మిమ్మల్ని హార్వర్డ్ యూనివర్సిటీకి ఆహ్వానించి దేవుడు లేకుండా మనిషి జీవించగలడా అనే అంశాన్ని ప్రసంగించమని చెప్పారు. ఆ ప్రసంగంలోంచి మీరొక పుస్తకం రాశారు, దేవుడు లేకుండా మనిషి జీవించగలడా అనే దాన్ని మీరు వివరించి చెప్పండి. నిజమే, నేను ఆ రోజుల్ని మర్చిపోలేను జాన్. 90వ దశకం ప్రారంభంలో వెరిటాస్ మొదలైంది. ఇప్పుడు అనేక యూనివర్సిటీల్లో ఈ సభలు నిర్వహిస్తున్నారు. విల్ డ్యూరాంట్ చెప్పిన దేవుడు లేకుండా మనిషి జీవించగలడా అనే అంశంపై నేనప్పుడు మాట్లాడాలి. ఉత్తరానికి దక్షిణానికి పోటీ, తూర్పుకు పడమరకు పోటీ, కమ్యూనిజానికి పెట్టుబడిదారీతనానికి పోటీ. ఈ రోజుల్లో ముఖ్యమైన ప్రశ్న ఇది కాదు, దేవుడు లేకుండా మనిషి బ్రతకగలడా అనేదే ముఖ్యమైన ప్రశ్న అని అతడు అన్నాడు. ఈ ప్రశ్నను నా ప్రసంగాలకు శీర్షికగా వాడుకున్నాను. అక్కడ నా 2 ప్రసంగాలను వివిధ బృందాలు, వేదాంత సంస్థలు, క్రైస్తవ సంస్థలు సహాయపడి నడిపించాయి. ఈ సభలు హార్వర్డ్ లా స్కూల్లో జరిగాయి. అక్కడి 2 సంగతులు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. అవి ఏంటంటే, హార్వర్డ్ యేల్ ఫుట్బాల్ పోటీ జరిగిన వారాంతంలోనే ఈ సభ జరిగింది. నాకు బాగా గుర్తుంది. ఫుట్బాల్ అవును. కనుక ఈ సభలకు ఎందరు వస్తారోనని నిర్వాహకులు ఆందోళన పడుతున్నారు. 2వది, 2 వారాల తర్వాత ఇప్పుడే కొంచెం లేచి నిల్చుంటున్నాను. డేవిడ్ లివింగ్స్టన్ గురించి పరిశోధన చెయ్యాలని స్కాట్లాండ్ వెళ్తే వీపుకు బాగా బలమైన దెబ్బ తగిలింది. ఒళ్ళంతా కూడా ఒకటే నొప్పులు. 5 రోజులు పడకలో పడుకున్న తర్వాత ఇక్కడికొచ్చాను. మా సభ్యుడు విమానంలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నిజానికి బోస్టన్కు విమానం ఎక్కేంత వరకు నేను పడకలోనే ఉన్నాను. ఇవి రెండూ కూడా నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేనెలా ప్రసంగిస్తానో ఏమో నాకు తెలీదు. గతంలో ఇదే ప్రశ్న, ఇప్పుడు ఇదే ప్రశ్న. 2 రకాలుగా జవాబివ్వచ్చు. సిద్ధాంతపరంగా అవును, దేవుడు లేడన్నట్టు ప్రజలు జీవించగలరు. నాస్తికులు, సర్వసందేహులు, అపనమ్మకస్తులు ఈ విధంగా జీవించగలరు. తార్కికంగా ఇది అసాధ్యం. ముఖ్యంగా ఏ సమస్య గురించైనా నీతిపరంగా ప్రకటించాలనుకున్నప్పుడు జీన్ పాల్ సార్ట్రే కూడా ఇలాంటి సమస్యలోనే పడ్డాడు. యాంటోనీ ఫ్లూకు కూడా ఇదే సమస్యయని మీకు తెలుసు. జీవితపు ప్రాథమిక ప్రశ్నల విషయంలో ప్రపంచాభిప్రాయాన్ని నిర్మించాలనే అసంబద్ధమైన ప్రయత్నం. దీన్ని తార్కికంగా, అనుగుణ్యంగా చేయడం కుదరదు. అవును, లోకంలో ప్రజలు జీవిస్తున్నప్పుడు ఎలాగోలా బతికేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే సంగతమైన జీవితం కావాలంటే, మన బ్రతుకుల్లోని వేధించే ప్రశ్నలకు జవాబులు కావాలనుకుంటే దేవుడు లేకుండా బ్రతకలేరు. ఇదే డ్యూరెంట్ ఎదుర్కొన్న సవాలు.
దేవుడు లేడనుకుంటూ మనం జీవించాలా? అలా జీవిస్తుంటే ఎలాంటి గందరగోళపు లోకంలో ఉండవలసి వస్తుంది? ఇక్కడ నీచే చెప్పినట్లు దేవుడు చనిపోయాడని ప్రజలందరూ అంటున్నందున 20వ శతాబ్దం చరిత్ర మొత్తంలో అధికమైన రక్తపాతం నిండిన శతాబ్దంగా మారుతుంది. అది నిజమయ్యింది. గత 19 శతాబ్దాల కంటే మనం ఈ శతాబ్దంలో అధికమైన రక్తపాతాన్ని చూశాం. నీచీష్ రచనలు హిట్లర్ను ప్రభావితం చేయడం ఎంతో ఆసక్తికరం. హిట్లర్ వాటిని స్టాలిన్కు, ముస్సోలినికి ఇచ్చాడు. అయితే ఆ 3 దేశాలలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అవును, చూడండి, పాల్ జాన్సన్ తన పుస్తకం మోడర్న్ టైమ్స్లో ఈ కథను మనకు వివరిస్తున్నాడు. 1900ల మధ్యలో జీవించిన రాజకీయ నాయకులు హిట్లర్, స్టాలిన్, ముస్సోలినీల గురించి రాశాడు. దీనిలో విచిత్రం ఏంటంటే, సువార్త ప్రతిచర్యకు వెళ్లాలనుకుంటున్న స్టాలిన్ దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయాడు. హిట్లర్ మహాశక్తివంతమైన మానవ జాతిని నిర్మించాలనుకున్నాడు. బలమైన ఆ వ్యక్తి ఈ లోకాన్ని పరిపాలించాలనుకున్నాడు. దేవుడు లేకుండా జీవించాలనే ఆలోచన ప్రజలకు నచ్చింది. నీచే కూడా ఒక పాస్టర్ కుమారుడే. అతడి తాతలిద్దరూ పరిచర్య చేస్తూ ఉండేవారు. దేవుడు 19వ శతాబ్దంలో మరణించాడని మనం గుర్తించగానే వెర్రితనం ప్రబలుతుంది అన్నాడు. తన జీవితంలోని చివరి 13 ఏళ్లు పిచ్చివానిగా, మంచివానిగా మారుతూ తరచుగా మౌనంగా గడుపుతూ ఉండేవాడు. ఇతడు ఒక ఉపమానం చెప్పాడు. లాంతరును చేతపట్టుకుని నగరంలోకి వెళ్ళి నేను దేవుణ్ణి వెతుకుతున్నాను అని చెప్పిన పిచ్చివాణ్ణి గురించి మీరు వినలేదా? ప్రజలతన్ని గేలి చేస్తూ నవ్వారు. వీధుల్లో నడుస్తున్నవారు అతన్ని చూసి అతడు మతిస్థిమితం లేనివాడనుకున్నారు. తర్వాత ఒక మాట చెప్పాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? తప్పిపోయాడా? ప్రయాణాల్లో, ఓడ ప్రయాణాల్లో ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. అయితే నీచ్యాలో నాకు నచ్చినదేంటంటే, తన మాటల్లోని అర్థాన్ని నిజాయితీగా చెప్పాడు. ఆధునిక వేదాంతులు ఇది తార్కికంగా వెళ్లాల్సిన చోటికి దీన్ని తీసుకువెళ్లరు. నీచ్యా నిజాయితీపరుడు. అతను ఇలా చెప్పేవాడు. రూపకాలంకారాలను కూడా వాడేవాడు. దిశ్చక్రాన్ని తుడిచే స్పాంజిని మనకి ఎవరిచ్చారు? పైన కింద ఏదైనా మిగిలిందా? లాంతర్లను పగటివేళ వెలిగించి ఉంచాలా? మానవాళి సాధించిన మహోన్నత కార్యాలను మనము సాధించాలంటే ఈ లోకంలో ఏం చెయ్యాలి? దిశ్చక్రం లేదు. సూచనకు ఎలాంటి అంశమూ లేదు. దేవుని మరణమనగా పరిపూర్ణతకు, నిర్వచనాలకు మరణమని అతను తెలుసుకున్నాడు. కనుక అతనిలా ప్రశ్నించాడు. మన కోరిక తీర్చి తృప్తిపరచేందుకు మనం ఎలాంటి పవిత్రమైన ఆటలను కనుగొని ప్రారంభించాలి? ఏమని చెబుతున్నాడు? ఇక్కడ ఏదో ఒక ఆధ్యాత్మికత తప్పకుండా అవసరం. ఏదో మర్మగర్భితమైన పరిపూర్ణత నిండిన స్వభావం కావాలి. దీన్నంతటినీ కూడా మనం ఎలా కనుగొనాలి? దీన్ని కనుక్కోవడం మనకు సాధ్యమవుతుందా? జాన్, ఇది నిజంగా నేడు చాలా ముఖ్యమైన ప్రశ్న అనిపిస్తున్నది. దేవుడు ఈ ఉదాహరణలో లేకపోతే నిర్వచనాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి? దేన్ని సూచిస్తూ మనం చెప్పగలం? నీచే చాలా ఖచ్చితంగా చెప్పాడు. అతనిలా అన్నాడు, 2 సంగతులు జరుగుతాయి. 19వ శతాబ్దం దేవుణ్ణి చంపింది గనుక 20వ శతాబ్దం చరిత్రలో అధిక రక్తపాతపు శతాబ్దంగా అవుతుంది అన్నాడు. అంటే వేదాంత పరంగా ప్రపంచమంతా వెర్రితనం వ్యాపిస్తుంది. దీన్ని మించి మనం ఈ లోకంలో ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలుసుకోవడానికి ఇంకొంచెం లోతుకు వెళ్లాల్సిన పని లేదు. 20వ శతాబ్దంలో ఏం జరిగిందో చూడాలి. ఆస్విచ్ను గమనించాలి. ప్రజలిలాంటి సంగతుల్ని వినేందుకు ఇష్టపడరు. నీవు మరీ విపరీతంగా మాట్లాడుతున్నావు అంటారు. లేదు, జీకే చెస్టర్టన్ ఇలా చెప్పాడు, దేవుణ్ణి నమ్మకపోవడంలోని విషాదం మనిషి శూన్యాన్ని నమ్మడంతో ముగిసిపోదు. అయ్యో, అది అంతకన్నా ఘోరం. అతడు అన్నిటినీ నమ్మడం మొదలుపెట్టచ్చు. సంస్కృతిలో నుండి, మనిషి జీవితంలో నుండి మనం ప్రభువును తొలగిస్తే 4 సమస్యలు వస్తాయని మీరు చెప్పారు. అయితే మొదటి సమస్య ఏమిటి అంటే, ఈ సమస్యలకు, ఈ ప్రశ్నలకు తార్కికంగా జవాబులనిచ్చేవారు మీ జీవితంలో చిన్న వయసులో ఎవరూ లేరని మీరు అన్నారు. అయితే మొదటి సమస్య, దేవుడు లేకపోతే నీతియుత అభిప్రాయాన్ని నేర్చుకోవడానికి మనకే ఆధారం ఉండదు. వివరించి చెప్పండి. చూడండి, నేను తూర్పు దేశంలో పుట్టాను, పశ్చిమ దేశంలో జీవిస్తున్నాను. ఈ సంస్కృతులకు అలవాటు పడ్డాను. రెండిట్లో బలాన్ని, బలహీనతల్ని గుర్తించాను. పశ్చిమ దేశాల్లో దేవుడున్నాడా అనే సందేహం వస్తూ ఉంటుంది. తూర్పున ఏ దేవుణ్ణి పూజించాలనే తికమక వస్తూ ఉంటుంది. లోకంలో ఇలాంటి ఒత్తిడులన్నీ ఉన్నాయి. వాస్తవమేంటంటే, మన జీవితాల్ని నిర్మించుకోవడానికి నీతి సూత్రాలు అవసరమవుతున్నాయి. అమెరికాలో చట్టపు వేర్లను గురించి మాట్లాడతాం. అవును, చట్టపు వేర్లు ఉన్నాయి. రాజకీయపు కాండం ఉన్నది. సంస్కృతికి చెందిన కొమ్మలున్నాయి. అవి విస్తరిస్తాయి. వేర్లను బలంగా,
ఏది పట్టుకుని నిలుపుతుంది. నీతి నిండిన భూమి వేళ్లను బలంగా నిలుపుతుంది. అమెరికా దేశం ఇలాగే రూపొందించబడింది, చట్టంతో రూపొందించబడింది. కనుక నీతియుతమైన సూచనను మనం ఎక్కడ వెతకాలి? ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలనుకునే వారు రకరకాల వివరణలు ఇస్తున్నారనే సంగతిని నాస్తికులు కూడా అంగీకరించారు. దేవుడు లేకుండానే నీతి వివరణ లభిస్తుందని శామ్ హ్యారిస్ అంటున్నాడు. దీన్ని సమర్థిస్తూ పాత సిద్ధాంతాల్ని వారు మనకు ఎత్తి చూపిస్తున్నారు. ఆస్ట్రేలియన్ మ్యాకీ, చూడండి, వేదాంతపరమైన ఏదో ఒక చట్టం లేకుండా ఇలాంటి మంచి చెడులను గురించి మాట్లాడడం చాలా కష్టమని చెప్పాడు. దాన్ని ఒప్పుకున్నాడు కూడా. కెనడా నాస్తికుడు కాయ్ నీల్సన్, మీరు ఎన్ని వాస్తవాలను కలిపి చూసినా తార్కికంగా ఆలోచిస్తే నీతిపరమైన తీర్మానం చేసుకోలేరని చెప్పాడు. ఆ తర్వాత ఇదే నాకు సమస్యగా ఉందన్నాడు. పసుపుకు పచ్చకు మధ్యలోలాగే మంచికి చెడుకు మధ్య ఒకదాన్ని ఎంచుకుంటానని బెర్ట్రాండ్ రసెల్ చెప్పాడు. కాపుల్స్టన్తో ఆ మాట చెప్తే అతను అవును, పసుపు పచ్చల్ని చూసి ఒకదాన్ని ఎంచుకుంటావన్నాడు. మంచి చెడుల మధ్య ఎలా ఎంచుకుంటావని కూడా అడిగాడు. మనసులో తెలిసిపోతుందని జవాబు చెప్పాడు. పలుమార్లు ప్రేక్షకులకి సంగతి చెప్తూ ఉంటాను, కొన్ని సంస్కృతుల్లో పొరుగువారిని ప్రేమిస్తారు, కొందరు ఇతరుల్ని తినివేస్తారు. బెర్ట్రాండ్ రసెల్ దేన్ని ఇష్టపడతాడు? అలాగే ఇంకో సంగతి, మాటలకు అర్థమనేదే లేదని నీచ్ఛ స్వయంగా చెప్తున్నాడు. అద్దాల గదిలో అవి ఒకదానిపై ఒకటి ప్రతిఫలిస్తున్నాయి. అయితే సత్యమనే బలిపీఠం వద్ద మోకాళ్ళూనేంత పవిత్రత నాలో లేదు అన్నాడు. అతనేమని చెప్తున్నాడు? సత్యం వల్ల కలిగే ఫలితాన్ని చెప్తున్నాడు. జాన్, నేను జీవితంలో దీన్ని అనుభవించాను, మీరు అనుభవించారు. నేనొక తండ్రిని, అలాగే నేనొక భర్తను, ఇప్పుడు తాతను కూడా అయ్యాను. ఈ సిద్ధాంతం యువతను ఎక్కడికి తీసుకెళ్తుందో చూస్తున్నాను. నీతి, జ్ఞానం, సత్యాలు సంస్కృతి సమాజాలకు తగినట్లు మారతాయి అనడం మధ్యాకాశంలో కాళ్లపైన నిల్చోవడం లాంటిదే ఇది. ఉన్నత స్థితి కంటే మరింత మెరుగుపడాలని ప్రయత్నిస్తూ పరిపూర్ణతకై కృషి చేసి సాధించడం అనేది తార్కికంగా పూర్తిగా అసాధ్యమైన పని. నన్ను అడిగితే అది సాధ్యం కాదు అని ఖచ్చితంగా చెప్పగలను. నిజమే. దీన్ని గురించి వచ్చేవారం మరింత లోతుగా చర్చిద్దాం. ఎందుకంటే దీనిలో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అయితే మనకు మిగిలిన 2 నిమిషాలలో దీనికి అనుగుణ్యంగా మీ జీవితంలో జరిగిన సంగతులను చెప్పండి. ప్రజలు అర్థం కోసం వెతుకుతున్నారు, జవాబుల కోసం వెతుకుతున్నారు. మీ కవి లోకంలో దొరకలేదు, మతాల్లోనూ దొరకలేదు, ఒక వ్యక్తిలో దొరికాయి. దాని గురించి చెప్పండి. ఈ వ్యక్తి యేసుక్రీస్తు మనం జీవితాలలో ఎదుర్కొంటున్న 4 ప్రశ్నలకు ఎలా జవాబునిస్తున్నాడో చెప్పండి. చూడండి, యుఎల్లో మాట్లాడినప్పుడు పరిపూర్ణత కోసం అన్వేషణ అనే అంశంపై నేను మాట్లాడాను. 4 రకాల అన్వేషణలున్నాయి. కీడును గురించిన అన్వేషణ, దాని నిర్వచనం, సత్యాన్వేషణ, ప్రేమకు నిర్వచనం, న్యాయబద్ధంగా ఎప్పుడు క్షమించగలం, కీడు, నీతి, ప్రేమ, క్షమాపణ. అక్కడ ప్రజలు జాగ్రత్తగా విన్నారు. ఒక ప్రశ్న అడగదలిచానన్నాను. చరిత్ర మొత్తంలో ఈ 4 సంగతులు ఒకచోట ఎప్పుడు కలిశాయి? కల్వరి అనే కొండ మీద యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో ఇవన్నీ కూడా కలిశాయి. పరిపూర్ణమైన నీతి ఆయనలో వెల్లడించబడింది, దేవుని ప్రేమ చూపించబడింది, పాపానికి ఆయన చేసిన పరిహారంలో నాకు క్షమాపణను అందించాడు అన్నాను. మీకు మరెక్కడా కూడా ఈ 4 వాస్తవాలు కలిసి క్షమాపణ, కృపలు అందించబడ్డం కనిపించదు. దీన్ని నేను క్రీస్తులోనే చూశాను. అప్పుడు నా ముందున్న ప్రజలకు కూడా ఇదే సంగతి చెప్పాను. మీరు ఆయన్ని చూసి, ఆయనతో మాట్లాడి, ప్రార్థిస్తే ఆయన తన ప్రేమను, విమోచనను మీకు దయచేస్తాడు. ప్రజలారా, ఇది మంచి సందేశం. మీరు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని మరిన్ని వివరాల్ని తెలుసుకోదలిస్తే మా వెబ్సైట్లోకి వెళ్ళండి. గతంలో రవి చేసిన ప్రార్థన వంటి ప్రార్థనను, సంబంధిత వివరాలను మీరు మా వెబ్సైట్లో చూస్తారు. అయితే అలా ప్రార్థించడానికి ముందు మీరింకా అనేక విషయాలు వినాల్సి ఉంది. కనుక మీరు ట్యూన్లో ఉండి పూర్తిగా చూడండి. రాబోయే వారాలలో మనిషి దేవుణ్ణి అన్వేషించడం గురించి లోతుగా చర్చించుకుని మాట్లాడుకుందాం. మీకు జవాబులు తెలుపుతాం. అయితే కొందరికి ఆ జవాబులు కనిపించడం లేదు. ఈ గందరగోళంలో నుండి, సుడిగుండంలో నుండి మిమ్మల్ని బయటకు తెమ్మని రవిని అడుగుతున్నాం. దేవుడు లేకుండా మనిషి జీవించగలడా అనే అంశాన్ని చర్చించబోతున్నాం. అయితే ఈ ప్రోగ్రాంలను మీరు తప్పకుండా చూడండి. వచ్చే వారం కూడా మా ప్రోగ్రామును మీరు చూస్తూనే ఉండండి. రవి జకారియాస్ నాస్తికులకు జవాబునిస్తున్నాడు అనే ధారావాహికను గురించిన వివరాల్ని తెలుసుకోవాలంటే ఇండియాలో ఉన్న హైందవ మత పూజారుల కుటుంబంలో పుట్టి పెరిగిన రవి జకారియాస్ తన బాల్యాన్ని గురించి తెలియజేస్తారు. 33 కోట్ల దేవతలున్న ఈ దేశంలో
జీవితపు అర్థాన్ని వెతుకుతూ చివరకు విసిగిపోయి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆసుపత్రిలో ఒక పాస్టర్ ఇచ్చిన బైబిల్లో నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించురు అనే మాట చదివాడు. తరువాత క్రీస్తుకు తన జీవితాన్ని అర్పించి ప్రపంచం మొత్తంలో నేడు ఉన్న ఉత్తమ క్రైస్తవ సమర్థన వాదులలో ఒకనిగా ఎదిగాడు. ఈ ధారావాహికలో దేవుడు లేకుండా మనిషి జీవించగలడా అనే ప్రశ్నకు జవాబునిచ్చి హార్వర్డ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగాన్ని కూడా వివరిస్తారు. మూడవదిగా దూరపు తూర్పు దేశాలలో విద్యార్థులు తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులను కూడా ఇస్తారు. మా రెండవ ధారావాహిక పేరు రవి జకారియాస్. యూరోప్, మధ్య ప్రాచీన్, అమెరికా దేశాల ప్రజల ప్రశ్నలకు జవాబులునిస్తారు. అన్ని మతాలు దాదాపు ఒక్కటే కదా? యేసు అనేక ప్రవక్తల్లో ఒక్కడు కదా? క్రైస్తవ్యం రావడానికి ముందు జీవించిన ప్రజలందరూ తప్పక నరకానికి వెళతారనడం అన్యాయం కదా? దేవుడు ఒక్కడేనని మరియు ముగ్గురిని బోధిస్తున్న క్రైస్తవ మత త్రిత్వపు సిద్ధాంతం వ్యతిరేక సిద్ధాంత బోధలా లేదా? దేవుడు నిజంగా గొప్ప శక్తివంతుడు, ప్రేమామయుడు అయితే తర్వాత కాలంలో అధిక వేదనను, కీడును కలిగించే చెడిపోయే లోకాన్ని ఎందుకు సృష్టించాడు? ఈనాటి ఎపిసోడ్ను ఉచితంగా మా జాన్ యాంకర్ బర్గ్ షో యాప్లో మీరు చూడొచ్చు, లేదా మా జాన్ యాంకర్ బర్గ్ షో వెబ్సైట్ jashow.org చూడొచ్చు. ఈ ప్రోగ్రాముల్ని మీకే సొంతంగా ఉంచుకోవాలనుకుంటే ఒక్కొక్క అరగంట ప్రోగ్రామును డిజిటల్ డౌన్లోడ్లో మా వెబ్సైట్ jashow.org $5 డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, మనం మునుపే మాట్లాడుకున్న విధంగా ఈ ప్రశ్న అనేక శతాబ్దాల నుంచి వస్తున్నది. నిజానికి మీరు ఆదికాండం పుస్తకాన్ని తెరిచి చూస్తే ఈ ప్రశ్న కనిపిస్తున్నది. చూడండి, ఈ ప్రశ్నను గమనిస్తే అక్కడ మంచి చెడుల తెలివినిచ్చు, వృక్షపు ఫలములను తినడం, దేవుడు చెప్పినది, సాతాను ఎలా శోధించాడనేది, ఆ వృక్ష ఫలములు తింటే మానవాళి చనిపోతుందని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, అయితే సర్పం వాటిని తిన్న దినాన మీరు దేవతల వలె ఉందరన్నాడు. చూసారా, రెండు పరస్పర వ్యతిరేక అభిప్రాయాలు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు దేవుని పాత్రను పోషిస్తున్నారు, నీవు పోషించబోతున్నావా లేక దేవునికే దాన్ని వదిలేస్తావా అన్నది. కనుక ఈ ప్రశ్న సృష్టి కాలం నుండే మన మధ్య వస్తూ ఉన్నది. ఇప్పుడు అలా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. కంచెలు ఇక మిగిలి లేవని హఠాత్తుగా మనం గుర్తిస్తున్నాం. పోల్చి చూసి నిర్వచించేందుకు ఏ అంశాలు కూడా మిగిలి లేవు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరేదైనా చెప్పాలని అనుకుంటే, ఏదైనా అడగాలని అనిపిస్తే తెరపై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు వెంటనే ఫోన్ చేయండి. మా ఆఫీస్ ఉద్యోగి ఒకరు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈరోజు నాతో కలిసినందుకు ధన్యవాదాలు. వచ్చే వారం కూడా ఇదే సమయంలో ప్రోగ్రామ్ను చూడండి. క్రీస్తుతో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంలో వివరాలకు మా వెబ్సైట్ jashow.org వెళ్ళి Pray to accept Jesus Christ as your Savior. Click on the link.